మరొక మోషే పుట్టాడు. ఇంత మంది జనాంగాన్ని నడిపించగల శక్తి ఒక్క సతీష్ కుమార్ గారికే ఉంది. ఉన్నది ఉన్నట్టుగా చెప్పగలిగేటువంటి బాధకుల్లో సతీష్ అన్నగారు ప్రధానమైనటువంటి వారు. బండబారిపోయిన రాతి గుండెలను మార్చే శక్తి వాక్యానికి ఉంటే, వాక్యాన్ని సూటిగా ప్రకటించే శక్తి డాక్టర్ సతీష్ కుమార్ గారికి ఉంది. ఎందుకు ఈ జీవితము అని ఆ విధంగా మేము కుంగినప్పుడు అయ్యగారు ఒక మాటలు, ఆయన ఒక వాక్యము మమ్మల్ని బలపరిచింది, మాకు మళ్ళీ బ్రతకాలనిపించింది. ప్రపంచమంతా ప్రపంచంలో ఉన్న బిగ్గెస్ట్ లీడర్స్ అందరూ కూడా ఒక వ్యక్తిని పరిశీలనగా చూస్తున్నారు. ఆ వ్యక్తి రెవరెండ్ డాక్టర్ సతీష్ కుమార్ అయ్యగారు. ఒక దానికి ఒక డాక్టర్ ఉంటాడు, కానీ గుండెకి సంబంధించినట్టుగా అది ఆత్మీయ జీవితానికి సంబంధించిన డాక్టర్ అయితే ఓన్లీ సతీష్ కుమార్ గారు. నేను నమ్ముతాను, దానికి సాక్ష్యం నేనే. నా పిల్లల్లో ఏ శోధన వచ్చినా, నా భర్తలో ఏ శోధన వచ్చినా ఆయన సువార్త ఉంటే నాకు ధైర్యం వస్తుందండి, ఆనందం ఉంటుంది. నేను త్రాగబోతునండి, నిజంగా నేను తాగేసి నేను మహోత్సవాలకు వచ్చానప్పుడు. అయితే నేను నిజంగా నేను ఇప్పుడు చెప్తున్నాను, ఈ సిడీస్ నేను కొన్నానప్పుడు ఇంకా మీద ఎప్పుడు నేను తాగను అని నేను నిర్ణయించుకున్నాను. నిజంగా నేను అనుకుంటున్నాను, మొట్టమొదటిసారి జంగాడిగుల్లో పెట్టింది నా కొరకేమో, 16 లక్షలు ఖర్చు పెట్టి పెట్టింది నా కొరకేనేమో, నా ఆత్మను రక్షించడం కొరకేమో అనుకుంటున్నాను. మేము చనిపోతామని మేము 4 మా పిల్లలు మేమందరం అనుకున్న టైంలో మాకు ఆ వాక్యం బలపరిచింది. కేవలం ఈయన వాక్యాన్ని బట్టి మేము బలపడ్డామయ్యా. ఒక సేవకుడిని, ఒక సేవకుడు ప్రేమించేది అనేది ఈ ఒక కేవలం సతీష్ కుమార్ గారిలో నేను చూడగలిగాను, ఇక్కడ ఉన్న సేవకులందరూ కూడా చూడగలరు. దైవ సేవకులను ప్రేమించే ఆ మంచి తలంతు లేక మంచి అభిప్రాయాన్ని ఆయగారిలో నేను చూస్తూ ఉన్నాను. బ్రదర్ గురించి, నేను సేవకు వచ్చిన 5 సంవత్సరాల నుంచి అసూయ చెందుతున్నాను, కానీ అది ఈరోజు క్రియారూపంగా చూసిన తర్వాత నేను సిగ్గుపడుతున్నాను. బ్రదర్ కూడా నన్ను క్షమించాలి. వారి కుటుంబం గురించి నేను ఎప్పుడూ ప్రార్థన చేస్తూ ఉంటాను. అలాగే ఈ కూడికల ద్వారా మహబూబ్నగర్ జిల్లాకి గొప్ప మార్పు తీసుకొస్తుందని నేను నమ్ముతున్నాను. మరొక పౌలు గారిని మా మధ్యకు పంపారని మేము భావిస్తున్నాము. సతీష్ అనే వాక్యం బాగుంది, పెద్ద సతీష్ అనే లాగా సేవ చేద్దా. నా స్థలం అమ్మడవట్లేదని చనిపోవాలని నేను అనుకున్న టైంలో ఈ వాక్యం నన్ను బతికించిందండి. ఈ వాక్యం ద్వారా నేను మళ్ళీ నేను రీఛార్జ్ అయ్యి దేవుని యొక్క శక్తి అంటూ నేను విశ్వాసం అంటూ నేను తెలుసుకోగలిగాను. నేను అనకాపల్లిలోనే ట్రాఫిక్ ఏఎస్ఐగా చేస్తున్నాను. 7 గంటలకు నిద్ర లేచేదాన్ని సతీష్ బ్రదర్ గారు చెప్పిన మాట ఆలకించి ఈరోజు తెల్లవారు 5 గంటలకే నిద్ర లేచాడు మా అబ్బాయి నేను. అసలు నేను ఎప్పుడు ఈ మధ్య చాలా కోపంగా ఉంటున్నాను, కానీ ఇవాటి వాక్యం సూటిగా దేవుడు నాతో మాట్లాడాడు. నేను ఇవాటి నుంచి కోపాన్ని తగ్గించుకొని దేవుణ్ణిలో ఉంటాను. చదువుకోలేని వాళ్ళు అయినా సరే అర్థం చేసుకునే విధానంగా కలిగి చక్కగా క్లుప్తంగా వివరించి చెప్పారు వాక్యం. ఏమైనా ఈరోజు మనుషులను మభ్యపెట్టే బోధలు జరుగుతున్నాయి తప్ప దేవునికి మహిమ వచ్చే బోధ జరగట్లేదు. ఈరోజు కలవరి మహోత్సవాల మంచి వాక్యాన్ని నేర్చుకోగలుగుతున్నాం. ఈ యొక్క మాటలు అన్యులకు కానీ, దేవుణ్ణి ఎరిగిన ప్రజలకు కానీ, నామకార్థ క్రైస్తవ అందరికి కూడా ఉపయోగపడేటట్లుగా అద్భుత రీతిగా దైవజనుని దేవుడు వాడుకున్నారు. ఇటువంటి సేవకుడు ప్రతి ప్రాంతంలో లేవాలని ఆశిస్తున్నాం. ఇటువంటి దైవజనులు భారతదేశానికే కాదండి, ప్రపంచం మొత్తానికి కూడా అవసరము.